ఒకరు 75 లక్షలు, మరొకరు 16 లక్షలు, ఇంకొకరు 6 లక్షల రూపాయలు ఆన్లైన్లో డబ్బులు పెట్టి పోగొట్టుకున్న ఘటన తిరుపతి జిల్లా సులూరుపేటలో వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా సులూరుపేట ఎస్ఐ వేటూరి బ్రహ్మనాయుడు మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సైబర్ నేరగాళ్లపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా చదువుకోని వారికంటే చదువుకున్న వారు అత్యాశకుపోయి మోసపోతున్నారని అన్నారు. ఇటీవల కొంతమంది శ్రీహరికోటలో ఉద్యోగం చేస్తున్న మహిళలు 100,000 రూపాయలు ఆన్లైన్లో డబ్బులు పెట్టి మోసపోయారని తెలియజేశారు. అధిక సంఖ్యలో మహిళలే మోసపోతున్నారని చెప్పారు. త్వరలో పట్టణంలోని కొన్ని ప్రాంతాలలో సైబర్ నేరగాళ్లపై అవగాహన నిర్వహిస్తామని తెలిపారు. తెలియని వారికి ఆన్లైన్లో డబ్బులు లావాదేవీలు ఉంటే ఎవరికైనా చూపించి అడిగి పంపాలని కోరారు. తర్వాత బాధపడి ప్రయోజనం లేదని హెచ్చరించారు. నమస్కారం. ఈరోజు ముఖ్యంగా నేను ఈ వాయిస్ ఇవ్వడానికి గల కారణం, రీసెంట్గా సైబర్ ఫ్రాడ్స్ ఎక్కువైపోయినాయి. ముఖ్యంగా నేను చూస్తున్న ఫ్రాడ్స్ ఇక్కడ ఈ సూళ్ళూరుపేట చుట్టుపక్కలగా ఎక్కువగా చూస్తుంది. మెయిన్లీ ఇషార్ ఎంప్లాయీస్లు ఎవరైతే లేడీస్ ఉన్నారు కానీ వాళ్ళు కానీ ఇంకా అదర్ హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నేను చూస్తున్నది ఏంటంటే, మనకి టెలిగ్రామ్ అనే యాప్ ఉంటుంది, టెలిగ్రామ్లో కానీ ఇంకో అదర్ వాట్సాప్లో కానీ ఏదన్నా లింక్ మనకి రావడం జరుగుతూ ఉంది. లింక్ రాగానే ఆ లింక్ని ప్రెస్ క్లిక్ చేయగానే వాళ్ళకి మీకు పార్ట్ టైం జాబులో అమౌంట్ సంపాదించవచ్చు, దీని కనుక రేటింగ్ చేస్తే, దీనికి రేటింగ్ చేయడం ద్వారా మీకు అమౌంట్కి మీరు ఇంత అమౌంట్ వేస్తే ఇంత అమౌంట్ ఇస్తాం అని చెప్పేసి వాళ్ళు ఆశపడడం జరుగుతుంది ఈ ఉమెన్కి. ఎవరైతే హౌస్ వైఫ్స్ కానీ ఎవరైతే షార్ ఎంప్లాయీస్, మెయిన్లీ షార్ ఎంప్లాయీస్ నేను చూసింది వీళ్ళలో ఈ ఆశ. మేము సర్లే మేము కూడా ఎంతో కొంత భర్తలకు తెలియకుండా జరుగుతూ ఉంది ఇది ఎక్కువగా, మేము ఎంతో కొంత సంపాదించవచ్చులే అని చెప్పేసి చిన్న ఆశతో, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది, ఆ ఆశతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే భర్తలకు తెలియకుండా ఫస్ట్ 1,000 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. 1,000 రూపాయలు ఏం కానీ దానికి తోడు ఒక 500 రూపాయలు ఇవ్వండి, 500 కల్పిస్తాం, 1,500 ఎక్స్ట్రా 1,500 రిటర్న్ ఫస్ట్ టైం రిటర్న్ ఇస్తారు. ఫస్ట్ 2 టైమ్స్ రిటర్న్ ఇవ్వడం, థర్డ్ టైం నుంచి ఈ రిటర్న్ రాదు అమౌంట్ ఏదో, ఇదిగో ఈ అమౌంట్ మొత్తం కల్పిస్తాం, ఇదిగో అమౌంట్ మీరు మా దగ్గర పర్మనెంట్ కస్టమర్ అయ్యారు సో మీ అమౌంట్ బల్క్లో చేయాల్సి ఉంటుంది అది ఇది అని చెప్పి కొన్ని కండిషన్లు పెట్టి వాళ్ళని వాళ్ళకి నమ్మకం కలిగించిన తర్వాత ఆ అమౌంట్ ఆల్మోస్ట్ నేను చూసింది ఇక్కడ సూళ్ళూరుపేటలో, నేను చూసింది ఒక ఉమెన్ దగ్గర, ఒక లేడీ దగ్గర, ఆవిడ షీఈ్ ఆల్సో అన్ ఎంప్లాయీ, ఆవిడ దగ్గర ఆల్మోస్ట్ 75 లాక్స్ అప్పులు చేసి, కనపడిన వాళ్ళందరి దగ్గర అప్పులు చేసి ఈ ఏదైతే ఉందో ఆ వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఆన్లైన్లో త్రూ పేటిఎం ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ త్రూ అకౌంట్ ద్వారా కానీ పంపించడం జరుగుతుంది. ఆవిడ తర్వాత నేను వచ్చిన తర్వాత కూడా 16 లక్షలు ఒక లేడీ 16 లక్షలు చేంజ్, తమిళనాడుకి సంబంధించిన లేడీ ఇక్కడ షార్లో వర్క్ చేస్తూ ఉంటాం షార్లో, ఆవిడ కూడా ఇట్లాగే అమౌంట్ సేమ్ టెలిగ్రామ్ ద్వారా పంపించడం జరుగుతుంది. అలాగే ఇంకో పర్సన్ రీసెంట్గా సైబర్ ఫ్రాడ్లో పెట్టాడు, మాకు కంప్లైంట్ పెట్టాడు, అది కూడా 6 లక్షల రూపాయలు, అతను కూడా సేమ్ ఇదే పర్పస్ మీద టెలిగ్రామ్లో లింక్ వచ్చింది, లింక్ ఓపెన్ చేసేస్తే మీరు ఇట్లా పార్ట్ టైం జాబ్ల ద్వారా అమౌంట్ సంపాదించుకోవచ్చు అని చెప్పేసి మాకు ఈ మెసేజ్లు రావడం ద్వారా మేము అమౌంట్ వేసామని చెప్పేసి ఈ 6 లక్షలు కట్టడం. ఇలా ఇళ్ళనే కాదు, ఇలా మన దాకా వచ్చిన కంప్లైంట్, ఎందుకంటే హెవీ అమౌంట్, హ్యూజ్ అమౌంట్ కాబట్టి ఇంకా తక్కువ అమౌంట్, 1 లాక్ 2 లాక్స్ ఇంకా తక్కువ అవుతున్నాయి, ఇవన్నీ మన దాకా రాలేదు, రాని చాలా ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ డబ్బులు అనేవి మనకి వస్తాయి, చిన్న సంపాదించుకోవచ్చు భర్తలకు తెలియకుండా, ఇంకొకరు తెలియకుండా డబ్బులు వేయటం, ఈ సైబర్ ఫ్రాడ్స్లోకి ఇవనే కాదు, సైబర్ ఫ్రాడ్స్ రకరకాలుగా ఉంటాయి. ఈ ఆండ్రాయిడ్ ఫోన్లో వాడటం వల్ల మన అమౌంట్ ఏదన్నా లింక్ రావడం ద్వారా దాన్ని క్లిక్ చేయడం వల్ల మన అకౌంట్లో ఉన్న అమౌంట్ కట్ అవ్వడం కానీ, అలాగే మీకు జాబ్స్ ఇస్తాం జాబ్ ఫ్రాడ్స్ కానీ ఇంకా అదర్ ఫ్రాడ్స్ ఏదైతే ఉన్నాయో, ఆన్లైన్లో అమౌంట్ తెలియని వ్యక్తులు కట్టడం అనేది ఎవరు, మెయిన్లీ చదువుకున్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు కానీ ఈ చదువుకున్న వాళ్ళు ఎక్కువగా వీళ్ళే మోసపోతూ ఉన్నారు. కాబట్టి కొంచెం ఆలోచించండి, డబ్బులు వేసే ముందు ఏమన్నా ఉంటే తెలిసిన వాళ్ళతో మాట్లాడితే పోలీసు ఏమన్నా చేయగలదు కానీ ఎవరో ఎవరికి వేస్తున్నారో ఎందుకు వేస్తున్నారో తెలియకుండా ఎక్కడ ఉన్న వాళ్ళకో వేసేసి తర్వాత నాశనం అయిపోయాం బాధపడిపోయామని ఇంకా చాలా దూరం వెళ్తున్నారు. సో ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మెయిన్లీ ఈ సైబర్ ఫ్రాడ్స్ గురించి అవేర్నెస్ అందరూ కలిగి ఉండాలి. మేము కూడా త్వరలో కొన్ని ఏరియాలు గుర్తించాము, అక్కడికి వెళ్ళి దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చేసి ఈ సైబర్ ఫ్రాడ్స్కి సంబంధించి కొంతమందికి మేము ఈ క్లాసెస్ లాగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సైబర్ ఫ్రాడ్స్ గురించి తెలుసుకొని ఖచ్చితంగా వీటి జోలికి వెళ్లకుండా తమ కుటుంబాన్ని తమని రక్షించుకోవాల్సిందిగా కోరుచున్నాము.